మనిషి కోతి నుంచి పుట్టాడు, వానరాలే మన పూర్వీకులని చెబుతుంది డార్విన్ సిద్ధాంతం. మరి మనిషిగా మారిన తర్వాత కూడా ఇంకా అడవుల్లో కోతులు వానరాలు ఉండకూడదు కదా అన్న ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకడం కాస్త కష్టమైన పనే. ఆ విషయం కాస్త పక్కన పెడితే కొత్తగా ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేస్తున్న ఆంథ్రోపాలజిస్టులు మరో కీలక విషయాన్ని బయటపెట్టారు. అఫ్కోర్స్ ఇలాంటి విషయాలన్నీ తవ్వకాల్లో దొరికే అవశేషాలు, ప్రాచీన గుహల్లో ఆనాడు చిత్రించిన బొమ్మల ద్వారా మనకు సమాచారం వస్తూ ఉంటుంది. అలాంటి ఓ సమాచారం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంతకీ ఆ అధ్యయనం ఏం చెబుతుందో మీకు తెలుసా? మన పూర్వీకులు 70 లక్షల సంవత్సరాల క్రితమే నిటారుగా నడవడం మొదలు పెట్టారట. అంటే అప్పటిదాకా వాళ్ళు 4 కాళ్లపై నడిచారని అనుకోవచ్చన్నమాట. నిటారుగా నిలబడటం నేర్చుకున్నాక ముందండే 2 కాళ్ళు చేతులుగా మారిపోయాయన్నమాట. ఇది తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిజమే, గతంలో మన పూర్వీకులు 4 కాళ్లపై నడిచారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన అత్యంత పురాతన జాతి సుమారు 70 లక్షల సంవత్సరాల కిందటే 2 కాళ్లపై నడిచిందని కొత్త అధ్యయనం చెబుతుంది. దీనికి ఆధారాలు 20 ఏళ్ల క్రితం మధ్య ఆఫ్రికాలోని చాద్లో లభ్యమైన ఎముకల అవశేషాలపై జరిపిన పరిశోధనల ద్వారా బయటపడ్డాయి. ఈ అవశేషాలు 60 నుంచి 70 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన సెహెలాంథ్రోపస్ చెడెన్సిసిస్ అనే హోమినిడ్ సమూహానికి చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. హోమినిడ్ అంటే మానవులను, వారి పూర్వీకుల అవశేషాలను, కొన్ని కోతులను కలుపుకున్న సమూహంగా వ్యవహరిస్తారు. హోమినిన్ అనేది మానవులు, చింపాంజీలకు ఉన్న ఉమ్మడి పూర్వీకుల నుంచి ఆధునిక మానవుల వరకు విస్తరించిన పరిణామంగా అనుకోవచ్చు. 2002లో పుర్ర భాగంపై పరిశోధన జరిపారు. దీని యజమానికి టౌమై అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. టౌమై అంటే చాడియన్ భాషలో జీవితం మీదున్న ఆశ అని అర్థం. తొడ ఎముక సహా మిగతా ఎముకలపై అధ్యయనం చేశాక ఫలితాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. సెహెలాంథ్రోపస్ చెడెన్సిస్ జాతి 2 కాళ్లపై నడిచిందా లేదా అన్న దానిపై ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. దానికి కొత్త అధ్యయనం ద్వారా సమాధానం దొరికింది. ఫ్రాన్స్, చాద్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2001 జూలైలో ఆఫ్రికా దేశానికి ఉత్తరాన ఉన్న ఔడాబా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో ఈ ఎముకలు బయటపడ్డాయి. 2002లో పుర్రపై తొలి అధ్యయనం జరిపినప్పుడు ఫ్రాన్స్లోని పోయిటర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలియో ఆంథ్రోపాలజిస్ట్ మిచెల్ బ్రూనెడ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన విషయాలను కనుగొన్నారు. టౌమై పుర్ర చింపాంజీ పుర్ర పరిమాణంలో చిన్నదిగా ఉన్న హోమినిన్ జాతి లక్షణాలు పోలిన ముఖం, దంతాలు దానికి ఉన్నాయని కనుగొన్నారు. అలాగే పుర్రకు దిగువ భాగాన ఉన్న గొంతును బట్టి టౌమై నిటారుగా నడిచి ఉంటుందని భావిస్తున్నారు. 2001 తవ్వకాల్లో పరిశోధకులు 100 కొద్ది అవశేషాలను కనుగొన్నారు. ఎడమ తొడ ఎముకతో కొంత భాగం, ఎడమ కుడి మోచేతల ఎముకలపై తాజా పరిశోధన జరిపామని శాస్త్రవేత్తలు తెలిపారు. 2004లో తొడ ఎముకపై పోయిటర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఆడే బర్గరెట్ మదీనా కొంత పరిశోధన జరిపారు. ఈ ఎముక సెహెలాంథ్రోపస్ చెడెన్సిస్ జాతి చెందిన ఉంటుందని అప్పట్లో భావించారు. అయితే ఆ తొడ ఎముక, మోచేతి ఎముకలు, పుర్ర ఒకే జీవికి చెందినవని అప్పటికింకా నిరూపణ కాలేదు. 2017 వరకు మిగతా భాగాలు అధ్యయనం ఊపందుకోలేదు. మిగతా అవశేషాలపై పరిశోధన మందగించడానికి అనేక కారణాలున్నాయి. మిగతా ఎముకలను కనుగొనడానికి ఇతర పనులకు సమయం కేటాయించారు పరిశోధకులు. వీటిని విశ్లేషించడానికి మరికొన్ని ఆధారాలు, విశ్లేషణలు కావాల్సి వచ్చింది. అందుకే పరిశోధన ఆలస్యమైంది. 2017లో వీటిపై పరిశోధన తిరిగి ప్రారంభించిన తర్వాత పూర్తవడానికి 5 ఏళ్లు పట్టిందని అంటున్నారు అధ్యయనకర్తలు. ఈ వివరాలన్నీ ది కన్జర్వేటివ్ పత్రికకు రాసిన వ్యాసంలో వివరించారు. అయితే మనం ఇంతగా చెప్పుకుంటున్న 70 లక్షల సంవత్సరాల నాటి వ్యక్తి టౌమై నిటారుగా నడిచిందనడానికి ఆధారాలేంటి అన్న విషయానికి వస్తే, ఈ అధ్యయనానికి ముందు మనకు తెలిసిన అత్యంత పురాతనమైనది 2 కాళ్లపై నడిచిన హోమినిడ్ జీవి అవశేషాలు కెన్యాలో దొరికాయి. అయితే టౌమై తొడ ఎముక, మోచేతి ఎముకలు పరిశీలిస్తే అది నిటారుగా నడిచినట్టు తెలుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఎముకలను ఇతర మానవ పూర్వీకుల అవశేషాలతో పోల్చి చూశారు. టౌమై ఎముకలను ఇతర నమూనాలను అవశేషాలతో పోల్చి చూడడానికి శాస్త్రవేత్తలు 20 కంటే ఎక్కువ ప్రమాణాలను ఉపయోగించారు. వీటన్నిటి తరువాత టౌమై నిటారుగా నడిచిందని, సెహెలాంథ్రోపస్ చెడెన్సిస్ జాతికి అలా నడిచే లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. టౌమై తొడ ఎముక లక్షణాలు వానరాల కన్నా మానవులకు దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. 2002లో టౌమై పుర్రపై అధ్యయనం చేసిన పరిశోధనల్లో తొడ ఎముక గట్టిదనం, దాని లోపల భాగాలు, కండరాల శ్రేణి, కదలికల బట్టి చాలా విషయాలు గుర్తించారు. టౌమై జీవి నిటారుగా 2 కాళ్లపై నడిచి ఉండవచ్చని ఊహించడం జరిగింది. అయితే మోచేతి ఎముకలు మాత్రం 2 కాళ్ల లక్షణాలను చూపడం లేదు.
బహుశా చెట్లపైకి ఎక్కే అలవాటుకు అనుగుణంగా వారి చేతి నిర్మాణాలు మార్చుకోవడం అన్నది జరిగి ఉండవచ్చని గుర్తించారు. ఈ రెండు ఎముకలు పుర్ర మీద చేసిన పరిశోధన కలిపి చూస్తే ఇది రెండు కాళ్లపై నడిచిన జీవి అని, వృక్షాలకు సంబంధించిన అలవాట్లను పోగొట్టుకోలేదని తేలింది. సాధారణంగా ఇంత సుదీర్ఘకాలం నాటి అవశేషాలపై పరిశోధనలు ఇలాగే జరుగుతుంటాయి. ప్రతిదీ ఇంకో దానితో పోల్చుకుంటూ వాటి వయస్సు ఆధారంగా మారుతుండే సిద్ధాంతాలు పుడుతుంటాయి. అలాగని అవి ఖచ్చితమైనవని అనడానికి ఉండదు. రేపు మరో స్పష్టమైన ఆధారం మరో చోట దొరికితే ఈ సిద్ధాంతంలో మార్పులు రావచ్చు. సో ఈ టౌమై అనే జీవి 70 లక్షల సంవత్సరాల క్రితం నాటి తొలి మనిషిగా అనుకోవచ్చు. నేలపై రెండు కాళ్లతో నడుస్తూ సులువుగా చెట్లను కూడా ఎక్కేవాడని, వాటి కండరాల నిర్మాణం వంపులు ఆధారంగా గుర్తించారన్నమాట. నేలపై ఉన్నప్పుడు రెండు కాళ్లతో నడవడం, అవసరాలను బట్టి చెట్లు ఎక్కడానికి ఇష్టపడి ఉండవచ్చు. లక్షణాలన్నీ కలిపి చూస్తే ఆ జీవిలో ఈ ప్రవర్తన కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. హోమినిడ్ కు ఉపకుటుంబంగా చెప్పే హోమినిన్స్ లో భాగంగా సెహలాంత్రపస్ జాతి ఏర్పడి ఉంటుందని వారు చెబుతున్నారు. సెహలాంత్రపస్ తొడ ఎముక 4 కాళ్లపై నడిచే వానరం కన్నా 2 కాళ్లపై నడిచే హోమినిన్ కు దగ్గరగా కనిపించడం విశేషం. ఎన్నో ఏళ్లుగా ఈ అవశేషాలు భూమిలో కలిసిపోయి ఉండడం వల్ల కుంచుకుపోయి కూడా ఉండవచ్చు. అందువల్ల తొడ ఎముక లక్షణాలు 2 కాళ్లతో నడిచే జీవిని పోలి ఉన్నాయని అధ్యయనంలో తేలి ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం కు చెందిన నిపుణులు ఏమంటున్నారంటే, సెహలాంత్రపస్ జీవి 2 కాళ్లపై నడిచిందని చెప్పడానికి కొత్త అధ్యయనం సహాయపడుతుంది, కానీ అదే తుది నిర్ణయం కాదని, దీనిపై చర్చ కొనసాగాలని చెబుతున్నారు. దీన్ని సులువైన మార్గంలో వివరించడం కష్టం. బైపెడలిజం అంటే 2 కాళ్లపై నడవడం అన్నది రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. ఇది లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన పరిణామ ప్రక్రియ. వాస్తవానికి నిటారుగా నడవడం ప్రారంభించిన మొదటి వ్యక్తికి సంబంధించిన సాక్ష్యాధారాలు అంతగా లేవు కాబట్టి పురాతన కాలంలో మానవులు ఎలా కదిలేవారు అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇలా సమాధానం ఇవ్వగలిగారు. అదృష్టవశాత్తు ఎముకల ఆకారానికి సంబంధించిన ఆధారాలు చాద్ లో జరిగిన తవ్వకాల్లో సదరు అవశేషాలు దొరకడం వల్లే కనిపెట్టగలిగారు. ఏది ఏమైనా మానవులు, వారి పూర్వీకులు వారి పరిణామ చరిత్రలో చాలా ముందుగానే నడవడం ప్రారంభించారన్నది మాత్రం తెలిసిపోయింది.